Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై తగ్గేదేలే జగన్ సర్కారు నిర్ణయం ఇదే. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు తీర్పు జగన్ సర్కార్కు చెంపపెట్టు అని, ఎప్పటికైనా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేసి తిరతామని స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు తీర్పిచ్చినా మూడు రాజధానులపై వెనక తగ్గేది లేదని తెలిసి చెప్తున్నారు. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత తాము మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిసి చెప్పారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాము సుప్రీంకోర్టుకు వెళతామని, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని ఆమె స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ కాంక్షిస్తున్నట్లుగా మంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం రాష్ట్రం పరిధిలోదని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని పేర్కొన్న ఆమె కోర్టు అభిప్రాయంపై పెదవి విరిచారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పేవారికి అవగాహన లేదని సుచరిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని, తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. ఇక ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. ప్రజలకు పరిపాలనను దగ్గరకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం తమ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుందని చెప్పారు. హైకోర్టు తీర్పు విషయంలో తాము ఆశ్చర్యానికి గురికాలేదని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతికి అన్యాయం చేసింది, రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబేనని ఆయన వెల్లడించారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయం అని పేర్కొన్నారు. ఒరుసు పెట్టి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదని అర్థమవుతోంది.